हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు నేను మీ దుర్గమోహన్ మీరు చూస్తున్నారు చింతాస్ పవన్ డిఎంఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ షోరూమ్ సంబంధించి ఒక టేబుల్ లాగా తయారు చేయమని మన వైజాగ్ నుంచి కె రామగారు రావడం జరిగింది వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా చాలా మంది ఈ చెస్ట్ని బట్టి షోల్డర్ కట్ చేస్తారు అయితే కొంతమంది చెస్ట్ని బట్టి మరికొంతమంది షోల్డర్ సైజుని బట్టి అంటే 16, 17, 18 దాన్ని బట్టి కట్ చేయడం జరుగుతుంది అంటే ఎవరి విధానాలు వారికి ఉంటాయి మనమైతే మన పద్ధతి అయితే మాత్రం ఈ కాలర్ సైజుని బట్టి అంటే మెడ ఎంత ఉందో దాన్ని బట్టి అయితే షోల్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ మెడని బట్టి మనకి ఈ గుంట అనేది డిసైడ్ చేస్తాము ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా ఈ మెడ లావును బట్టి ఈ షోల్డర్ అనేది ఈ గుంట దగ్గర వస్తుంది యాక్చువల్గా ఈ బాబు 14 అంగుళాలు కాలర్ ఉంది కాబట్టి మనం ఈ 2 అంగుళాలు కొట్టించాము కాబట్టి ఇలా ఉంది అదే ఒక 16 అంగుళాలు కాలర్ అనుకోండి 16 అంగుళాల కాలర్కి ఇక్కడ గుంట అయితే ఇంకా దిగాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మెడ ఎంతలా ఉంటే ఈ గుంట అనేది అంత దిగాల్సి వస్తుంది మనం యాక్చువల్గా కాలర్లో 5వ భాగం 15 అంగుళాలు కాలర్ అనుకుని 3 అంగుళాలు ఇస్తాము 16 అయితే 3 భాగం ఇస్తాం ఈ వెడల్పు వచ్చి కొంతమంది ప్రతి వారికి కూడా ఇంచిన్నర 2 అంగుళాలు పెడతారు ఇది ఈ దింపుడు గుంట దీన్ని దింపుడు గుంట అంటాము ఈ దింపుడు గుంట కూడా మనకి కాలర్ సైజుని బట్టి అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా 17 అంగుళాలు కాలర్ అనుకోండి మెడగా లాభ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా గుంట ఇవ్వాల్సి వస్తుంది ఎప్పుడైతే ఈ మెడకు తగ్గ గుంట ఇవ్వలేదో ఈ షర్ట్ అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది మెడకు తగ్గ గుంట ఎప్పుడైతే ఇచ్చామో 15 అంగుళాలకి అయితే ఎంత ఇస్తాము ఇంకా పెద్దవారికి అయితే ఇంకా గుంట ఎక్కువడం వల్ల షర్ట్ అలాగ ఎదురు రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ బాబుకి కరెక్ట్గా మనకి 14 అంగుళాలు కాళ్ళకి 2 అంగుళాలు ఇచ్చాం కాబట్టి ఇలా ఫ్రంట్కి అయితే తేవడం జరిగింది ఇదే బాబుకి వచ్చి మనం ఈ గుంట 12 అంగుళాలకు 13 అంగుళాలకు ఇచ్చినట్టుగా ఇంచినట్టు ఇచ్చాం అనుకోండి ఈ షర్ట్ వచ్చి యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది ఈ గుంట అనేది గుంట సరిపోక ఏమవుతుందంటే షర్ట్ మొత్తం వెనక్కి వెళ్తుంది దాని ద్వారా ఫ్రంట్ రైజ్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ అదే గుంట ఎప్పుడైతే సరిపడా ఇచ్చామో ఇలా ఫ్రంట్కి అయితే వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ దానికి సంబంధించి వివరించే ప్రయత్నం అయితే ఇప్పుడు మేము చేస్తాను యాక్చువల్గా మనం ఇది 18 అంగుళాల షోల్డర్ అనుకుంటాం యాక్చువల్గా ఈ షోల్డర్కి మనకి ఈ కటింగ్కిను సంబంధం లేదు ఫ్రెండ్స్ ఇది 16 ఉన్నా 17 ఉన్నా 18 ఉన్నా అన్నది ఇది మారుతుంది కానీ ఇదంతా కూడా కాలర్ సైజుని బట్టి ఇదంతా డిసైడ్ అవుద్ది ఓకే ఫ్రెండ్స్ మనకి ఇది షోల్డర్ అనుకోండి ఇది షోల్డర్ ఎత్తు మనం వచ్చి యాక్చువల్గా ఇటు చూపించాము 10 నుంచి 10½ వరకు ఒక సైజు 11 నుంచి 11½ 12 12½ 13 13 కాలర్ సైజులు ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ కాలర్ సైజులు 14 14½ 15 15½ 16 16½ 17 17½ వరకు మనకు ఈ కాలర్స్ అయితే అంటే 1 2 3 4 5 6 7 8 16 సైజుల కాలర్ల కోసం ఈ షోల్డర్ కటింగ్ అనేది మీకు తయారు చేసాము యాక్చువల్గా ఈ కాలర్ సైజుని బట్టే ఈ షోల్డర్ హైటు ఈ దింపుడు గుంట ఇది డౌన్ అని రాసింది సరే డౌన్ అనేది దింపుడు గుంట షోల్డర్ డౌన్ గుంట అని రాసాము షోల్డర్ డౌన్ గుంట అంటే ఇది డౌన్ డౌన్ యాక్చువల్గా దింపుడు గుంట అని కూడా అంటాము ఇది డౌన్ ఈ డౌన్ గుంటకు సంబంధించి ఫార్మల్స్ అన్నీ ఇలా నడుస్తాయి ఓకే ఈ డౌన్ గుంట లెక్కేసుకునే విధానం ఏంటంటే సుమారు మీరు 14 అంగుళాలు కాలర్ అనుకోండి కాలరు డివైడెడ్ బై ఏడు ఈజ్ ఈక్వల్ టు 2 అంగుళాలు ఓకే ఇది 2 అంగుళాలు అలాగే 16 అంగుళాలు అనుకుంది 16 డివైడెడ్ బై 7 ఏ కాలర్ని కానీ కాలర్ని డివైడెడ్ బై 7గా భాగిస్తే మీకు ఈ డౌన్ అనేది దింపుడు గుంట కింద మనకు వస్తుంది అది అనేది ప్రతి కాలర్ని బట్టి కూడా అదే విధంగా మీరు చేసుకోండి తర్వాత ఇది కాలర్ గుంట ఇది ఏదైతే మనం ఇచ్చామో ఇక్కడ నుంచి కాలర్ గుంటలోకి వెళ్తుంది ఈ కాలర్ గుంట సరికి కాలర్లో 5వ భాగం కాలర్ డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు సుమారు 2 3 బై 4 నడుస్తుంది ఓకే ఇది వచ్చి మనకి ఈ కాలర్కి సంబంధించి 14 అంగుళాల కాలర్కి 2 30 వచ్చింది ఈ దింపుడు గుంట అనేది కాలర్లో 7వ భాగం వేసుకోండి ఈ మెడ గుంట అనేది కాలర్లో 5వ భాగం వేసుకోండి ఈ దింపుడు గుంట ఎంత ఇచ్చామో మనం కాలర్లో 7వ భాగం ఎంత అయితే ఇచ్చామో ఫ్రంట్ పార్ట్ కూడా షర్ట్ ఫ్రంట్ కట్ చేస్తాం కదా ఫ్రంట్ ఇది ఈ ఫ్రంట్కి ఈ షోల్డర్ డౌన్ కూడా
షాల్ డౌన్ వేస్తాం కదా, ఈ చంక డౌన్కి పైన ఈ షాల్ డౌన్ కూడా సేమ్ మనం ఇక్కడ ఎంత ఇచ్చామో సేమ్ అంతే ఇచ్చేయండి. అది రెండు వచ్చినా రెండు పావు వచ్చినా రెండు పావు పాయింట్ వచ్చినా సరే సేమ్ అంతే ఇచ్చేయండి. తర్వాత ఈ షోల్డర్ ఎత్తు, షోల్డర్ ఎత్తు 6 అంగుళాలు అనుకోండి, ఇది వచ్చి 2½ ఇచ్చాం అనుకోండి సుమారు. మిగిలినంతా మనకి యాక్చువల్గా పావు దొక్కు 3 మిగిలింది. ఈ పావు దొక్కు 3 అనేది కంట్రిబ్యూషన్ వరకు అలాగ వచ్చేస్తుంది. తర్వాత ఈ చిన్నపిల్లల షర్ట్లకు వచ్చేసరికి మనం ఈ చివరి భాగం అనేది ఈ కాలర్ చివరి భాగం, ఏది చివరి భాగం అనేది ఏం పెంచలేదు, చివరి భాగం ఇచ్చేసాము. అదే కొంచెం 15 అంగుళాలు పైకి వచ్చేసరికి ఈ చివరి భాగం అనేది రేజింగ్, దీని రేజింగ్ అంటాం, హాఫ్ ఇంచా హాఫ్ ఇంచా అన్నది రేజింగ్ ఇస్తాము. రేజింగ్ అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి స్ట్రైట్ మార్క్ ఎలాగో స్ట్రైట్ వచ్చుతామో ఇది ఎగస్ట్రా ఇచ్చిందని రేజింగ్ అంటాం. ఓకే, ఈ ఎగస్ట్రా ఇచ్చిందని రేజింగ్ అంటాము. ఇక్కడ ఎంత అయితే హాఫ్ ఇంచ్ రేజ్ వచ్చామో ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి ఇలా రావాలి, జస్ట్ ఈ విధంగా షేప్ వస్తుంది. ఓకే, నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇది, షోల్డర్ అనేది రేజింగ్, ఇక్కడ ఎంత రేజింగ్ ఇచ్చామో యాక్చువల్గా బయటకి ఇక్కడ నుంచి కూడా అంత రేజింగ్ ఇస్తాము. ఓకే, ఇది కాలర్ చివరి భాగం అంటాము. యాక్చువల్గా 3 3 30 అనుకోండి, ప్లస్ హాఫ్ ఇంచ్ అని చెప్పాను, ఇజ్ ఈక్వల్ టు 4 అంగుళాలు, ఇది 4 అంగుళాలు రేజింగ్. ఓకే, తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6 అంగుళాలు షోల్డర్ వేస్తే బ్యాక్ 2 అంగుళాలు తీస్తాం ప్రతి షర్ట్కి. 15 దాటిన కాడ నుంచి 6 అంగుళాలు షోల్డర్ వేసామనుకోండి, బ్యాక్ ఈ షర్ట్ తాలూక బ్యాక్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ ఈ షోల్డర్ కింద బ్యాక్ పార్ట్ అన్నది 2 ఇంచెస్ తగ్గిస్తాం ఈ 2 అంగుళాలు. అది కూడా ఇక్కడ రాశాను, బ్యాక్ డౌన్ అన్నది ఈ బ్యాక్ ఫ్రంట్ కన్నా బ్యాక్ 2 అంగుళాలు తక్కువ పెట్టుకుంటాం. అది అది కూడా షోల్డర్ని బట్టే ఉండదు ఫ్రెండ్స్, మనం 6 అంగుళాలు షోల్డర్ వేసే ప్రతిదానికి 2 అంగుళాలు ఈ బ్యాక్ అనేది డౌన్ చేస్తాము. అదే చిన్నపిల్లలు స్కూల్ పిల్లల డ్రెస్సులకి అయితే చిన్న కాలర్లు 11 అంగుళాల కాలర్కి వచ్చి 12 అంగుళాల కాలర్లకు వచ్చి ఈ బ్యాక్ డౌన్ అనేది ఇంచుపావు ఇంచున్నరే దింపుతాం, అంటే బ్యాక్ డౌన్ 2 అంగుళాలు అవసరం లేదు, ఇంచున్నరే దింపుతాము. ఈ డౌన్ దింపిన వారికి షోల్డర్ ఆటోమేటిక్గా షోల్డర్ సైజ్ కూడా ఎత్తు తగ్గుతుంది, ఈ షోల్డర్ ఎత్తు కూడా తగ్గించేస్తాము. అంటే చిన్నపిల్లలకి పెద్ద షోల్డర్ వేస్తే బాగోదు కాబట్టి మనం యాక్చువల్గా ఈ డౌన్ తగ్గిస్తాము, అంటే ఈ షోల్డర్ ఎత్తు తగ్గిస్తాము, ఎత్తు తగ్గించిన వారట ఈ బ్యాక్ అనేది పెంచుతాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధానం అంతా మీకు అర్థమైంది కదా, ఇది షోల్డర్ ఎత్తు, ఇది దింపుడు గుంట, దింపుడు గుంట దింపుడు గుంట అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఇది కాలర్ చివరి భాగం అంటాము. ఇప్పుడు ఈ షోల్డర్ లెక్కలు వచ్చి ఒకసారి చూద్దాము, 10 నుంచి 10½ వరకు 4 అంగుళాలు హైట్ వేస్తాం. ఓకే, 10 నుంచి 10½ వరకు హైట్ 4 అంగుళాలు వేస్తాం ఈ హైటు. తర్వాత కాలర్లో 7వ భాగం వచ్చి షోల్డర్ డౌన్, షోల్డర్ డౌన్ ఇది షోల్డర్ డౌన్ వచ్చి 7వ భాగం వేసాము, 7వ భాగం అంటే ఇంచుంపా వచ్చింది. ఓకే, ఆ తర్వాత షోల్డర్ కాలర్ గుంట, కాలర్ గుంట అంటే ఇది, కాలర్ గుంట అంటే ఇది కాలర్లో 5వ భాగం వచ్చాము. ఓకే, కాలర్లో 5వ భాగం వచ్చి 2 అంగుళాలు వచ్చింది. ఓకే, కాలర్లో 5వ భాగం అంటే 10 అంగుళాల కాలర్ కట్టి 10 అంగుళాల కాలర్ డివైడెడ్ బై 5 = 2 అంగుళాలు వచ్చింది, 2 ఇచ్చాము. షోల్డర్ చివరి భాగం, షోల్డర్ చివరి భాగం అంటే ఇది, ఇది ఎంత వచ్చిందంటే 4 అంగుళాలు షోల్డర్ అనుకోండి, 4 అంగుళాలు షోల్డర్ వేసాము, 4 అంగుళాలు షోల్డర్లో ఇంచుంపావు తీసేసాము, ఇక్కడ ఇంచుంపావు ఇది ఇక్కడికే వస్తుంది ఆ షర్ట్కి అయితే ఇంచుంపావు, 4 అంగుళాలు షోల్డర్లో ఇంచుంపావు తీస్తే ఎంత వచ్చింది, 4లో ఇంచుంపావు తీస్తే 2 30, అదే 2 30 ఇప్పించాము. ఓకే, 2 30 కాలర్ షోల్డర్ చివరి భాగం. ఫ్రంట్ డౌన్, ఫ్రంట్ డౌన్ అయితే మనం ఏదైతే అనుకున్నామో ఇది ఫ్రంట్ డౌన్, ఈ ఫ్రంట్ డౌన్ యాక్చువల్గా ఈ కాలర్లో 7వ భాగం ఏదైతే దింపుడు కొంటిచ్చామో దాన్నే ఇచ్చేయండి సేమ్, ఈ ఫ్రంట్ డౌన్, ఈ ఫ్రంట్ డౌన్ అన్నది ఈ డౌన్ ఎంత అయితే ఇచ్చామో షోల్డర్లో సేమ్ అంతే ఇచ్చేయండి, కరెక్ట్గా షర్ట్ అయితే వచ్చుకుంటుంది. తర్వాత ఈ బ్యాక్ డౌన్, బ్యాక్ డౌన్ అంటే మనం ఏదైనా అనుకున్నాం కదా, బ్యాక్ డౌన్, ఈ బ్యాక్ డౌన్ వచ్చి బ్యాక్ ఫ్రంట్ కన్నా బ్యాక్ డౌన్, బ్యాక్ తగ్గించేది, బ్యాక్ డౌన్, బ్యాక్ డౌన్ తగ్గించేది, బ్యాక్ తగ్గించేది ఇంచుంపావు. ఓకే, ఇంచుంపావు తగ్గించుకోండి చాలు ఈ షోల్డర్కి, కరెక్ట్గా సేమ్ మీరు 10 నుంచి 10½ వరకు ఇదే ఫాలో అయిపోండి, హాఫ్ ఇంచ్ ఏమి కొలతలు మారు ఫ్రెండ్స్, 10 12కి సేమ్ ఇదే ఫాలో అవ్వండి, 11 11½కి
నాలుగున్నర నాలుగు పావు సారీ దీనికి నాలుగు అంగుళాలు షోల్డర్ వేసాము, దీనికి నాలుగు పావు పడింది. ఆ తర్వాత 12 నుంచి 12:30 వరకు 4.5 కాలు వేసాము, షోల్డర్ వేసాము, షోల్డర్ హైట్ 4.5 వేసాం. తర్వాత 13 to 13.5 ఐదు అంగుళాలు షోల్డర్ ఇచ్చాము, 14 to 14.5 ఐదున్నర షోల్డర్ ఇచ్చాము. ఇది 15 అంగుళాలు కాలు, 15 అంగుళాలు కాలుకి వచ్చి సేమ్ మనం ఇచ్చాం. ఇది 18 ఉండొచ్చు 16 ఉండొచ్చు 15 ఉండొచ్చు వదిలేయండి. 6 అంగుళాలు షోల్డర్ హైట్ పెట్టాము, 2.5 దింపాము, 3.35 అన్నది చివరి వచ్చింది, పావు ఇంచి రేజింగ్ ఇచ్చాము 4 అంగుళాలు. ఓకే చూడండి, 15 6 2.5 అన్నది మెడకుంటా, మెడ డౌన్ కుంటా, 3 అంగుళాలు అన్నది కాలర్కి సంబంధించి రౌండ్ కొట్టి ఇచ్చాము, 3.35 అన్నది చివరి భాగము ప్లస్ పావు ఇంచి అన్నది రేజింగ్ ఇది కూడా 4 అంగుళాలు. 2.5 అన్నది ఫ్రంట్ పార్ట్కి వచ్చి దింపుడు కొంటా, ఫ్రంట్ పార్ట్ షాల్ డౌన్ కొంటా. ఇది ఎంతైతే 2.5 ఇచ్చాము అది కూడా మనం సేమ్ 2.5 అయితే ఇచ్చాము. ఓకే తర్వాత ఈ బ్యాక్ 2 అంగుళాలు డౌన్ చేసాం, 2 అంగుళాలు ఫ్రంట్ కన్నా బ్యాక్ 2 అంగుళాలు డౌన్ చేసి కట్ చేసాం. ఓకే ఇవన్నీ 2 అంగుళాలు డౌన్ చేసాం, దగ్గర దగ్గర 16, 16.5, 17, 17.5 అన్నిటికి కూడా బ్యాక్ అనేది 2 అంగుళాలు డౌన్ చాలు. ఇక్కడ నుంచి 15, 14, 14.5 నుంచి 17, 17.5 వరకు కూడా బ్యాక్ అనేది 2 అంగుళాలు తగ్గించి చాలు. ఒకవేళ 2 కన్నా ఎక్కువ తగ్గించుకోనే విధానం ఏంటంటే పెద్ద షాల్ ఎవరిని అడిగితే, ఇంతకన్నా పెద్ద షాల్ అడిగితే, ఇది 6 అంగుళాలు షాల్ వేసాము 2 అంగుళాలు తగ్గించాము, దీన్ని 6.5 షాల్ వేసాము అనుకోండి, 6.5 దీన్ని పెంచామనుకోండి, ఈ షాల్ అన్నది 6.5 లేకపోతే 7 అంగుళాలు వేసామనుకోండి, ఎంతైతే షాల్ పెంచామో బ్యాక్ అన్నది అంత తగ్గించుకోవాలి. ఓకే ఇది 6 అంగుళాలు కాకుండా 7 అంగుళాలు ఏమైనా అనుకోండి, ఎవరన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమంటారు, కొంతమంది బాక్స్ ఫిల్ట్ పెట్టి ఫ్రంట్ బ్యాక్ బాక్స్ ఫిల్ట్ పెట్టి ఇక్కడ రింగ్ అది వేస్తాం, కొంచెం మోల్డ్ వేస్తాం, అటువంటి వారికి పెద్ద షాల్ వేస్తాం, 7 అంగుళాలు షాల్ వేస్తాం. ఈ 7 అంగుళాలు షాల్ వేస్తే బ్యాక్ అన్నది 3 అంగుళాలు తగ్గించుకోవాలి, 6 అంగుళాలు షాల్కి 2 అంగుళాలు తగ్గించడం అనేది మన థియరీ. ఎంత అయితే షాల్ పెంచామో ఇక్కడ చూపించు, షాల్ ఎంత అయితే పెంచుకుంటా వచ్చామో బ్యాక్ అంత అన్నది ఈ బ్యాక్ ఇక్కడ చూపించు, షాల్ ఎంత తగ్గిస్తామో, షాల్ ఎంతైతే పెంచామో, షాల్ ఎంతైతే పెంచామో బ్యాక్ అంత అన్నది ఎక్స్ట్రా తగ్గించాలి, 2 తగ్గించే ప్లేస్లో 3 తగ్గిస్తాం, 6 ప్లేస్లో 7 అంగుళాలు షాల్ వేసామనుకోండి, 6 అంగుళాలు షాల్ పోతే 7 అంగుళాలు షాల్ వేస్తాం, బ్యాక్ 2 అంగుళాలు తగ్గించే ప్లేస్లో 3 అంగుళాలు తగ్గించాలి. ఓకే తర్వాత 16 నుంచి 16.5 వరకు ఇంతే, ఇక 6, 6.2, 2.5 సేమ్ ఇంతే ఫ్రెండ్స్, కొంచెం పాయింట్ పెరిగితే వెళ్తుండే. ఓకే ఈ 17 నుంచి 17.5 వరకు కూడా ఈ షోల్డర్ హైట్ అన్నది 6.5 ఇచ్చాము, హైట్ అన్నది పెంచాము, ఎందుకంటే ఈ మెడ దింపుడుకుంటున్నది కొంచెం ఎక్కువ వాల్సి వస్తుంది, అందుకని ఇది షోల్డర్ అనేది కొంచెం పెంచుకున్నాం, 6.5, 2.5 మెడ డౌన్ దింపుడుకుంటున్నది 2.5 వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ఓకే దింపుడుకుంట పెరుగుద్ది, దాన్ని బట్టి ఫ్రంట్ కుంట కూడా మీరు ఆటోమేటిక్గా పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాకా ఈ చార్ట్ మీద ఏదైతే మనం చెప్పుకున్నామో ఇది పొట్టున్న వరకు అయితే సేమ్ అంతా ఇదే విధంగా చేసుకోండి, పొట్టున్న వరకు కొంచెం డౌన్ ఎక్కువ ఇచ్చుకోవాలి, ఈ కొంచెం ఈ డౌన్. ఓకే ఈ డౌన్ అన్నది పొట్టున్న వరకు పెరుగుతూ వెళ్తుంది, ఓకే ఇది ఎంత పొట్ట ఉంటే అంత పెరుగుతూ వెళ్తుంది, అప్పుడే షర్ట్ అనేది ఎదరికి వెళ్తుంది, పొట్ట ఉన్న వరకు లేకుండా ఉంటుంది. ఈ డౌన్ అనేది ఎంత దింపుకోవాలి అనేది కూడా చిన్న లెక్క చెప్తాను, ఇదంతా లెక్క అంతా మామూలే, మనకు 17, 17.5, 18 కూడా అంతే వేసుకోండి, 18.5 కూడా అంతే వేసుకోండి, కానీ ఇది పొట్టన్న వరకు ఎక్కువ కొంట దింపాలి. దేనికి అని ఎంత ఏంటి అనే విధానం అయితే ఇప్పుడు చెస్ట్ 40 అంగుళాలు అనుకోండి, పొట్ట 45 అంగుళాలు అనుకోండి, అంటే చెస్ట్ కన్నా పొట్ట ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ రాసుకోండి, 5 అంగుళాలు ఎక్కువ ఉంది, బై 10 = 1/2 ఇంచ్, చెస్ట్ కన్నా 5 అంగుళాలు పొట్ట ఎక్కువ ఉంటే 1/2 ఇంచ్ డౌన్ కొట్టుకోవాలి. ఓకే ఈ గుంట అనేది 1/2 ఇంచ్ ఎక్కువ గుంట కొట్టుకోండి, అదే 40 చెస్ట్ 42.5 అనుకోండి, పొట్ట చెస్ట్ కన్నా పొట్ట ఎంత ఉంది ఎక్కువ,
రెండున్నర ఎక్కువ ఉంది. రెండున్నర చెస్ట్ కన్నా పొట్ట ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని దీంట్లో పదో భాగం ఈక్వల్ టు 12 ఇంచి. ఈ కాలర్ అన్నది సేమ్ మన ఈ ఫార్ములా ఏదైతే ఉందో దానికన్నా పొట్ట తాలూకా గుంట అయితే ఎక్కువచ్చుకోండి. సింపుల్, ఏం కాదు, సేమ్ ఇంతే, ఏం మారదు. ఈ పొట్టన వారికి చాలామంది చాలా రకాలుగా కటింగ్ అయితే చేస్తారు. మన విధానంలోకి వచ్చేసరికి అయితే ఈ పొట్టన వారికి బ్యాక్ సైడ్, ఈ పొట్టన వారికి మనం ఇప్పుడు షోల్డర్ గురించే మాట్లాడుకున్నాం, బ్యాక్ గురించి కాదు. కానీ పొట్ట సమస్య వచ్చింది కాబట్టి చెప్పాను. ఈ మన పొట్ట ఎక్కువ ఉన్న వారికి ఈ బ్యాక్ అయితే కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడ తీసేస్తాము. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు జస్ట్ ఈ విధంగా చిన్న ముక్క ఒక పావించి ఎంతో మనకి అది కూడా పొట్టలో పదో భాగం పెడతాం మనం, చెస్ట్ ఇలా ఇలా లేపేస్తాం. అలాగే అది ఒకటి, ఈ పొట్ట ఎంత ఉంది, చెస్ట్ కన్నా పొట్ట ఎక్కువ ఎంత ఉంది, అది 5 అంగుళాలా 6 అంగుళాలా 3 అంగుళాలా అన్నది చూసుకోండి. ఓకే, ఒకప్పుడు అదే 42 అంగుళాలు చెస్ట్ అనుకోండి, చెస్ట్ 45 ఈజ్ ఈక్వల్ టు పొట్ట, పొట్ట అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్? 3 అంగుళాలు ఉంది. ఓకే, 3 అంగుళాలు అంటే 3 బై 10 ఈజ్ ఈక్వల్ టు 3 పాయింట్లు, అంటే 0.5 ఇంచ్ మీద కొంచెం 3 పాయింట్లు అంతే. 3 పాయింట్లు అన్నది ఇక్కడ రౌండ్ ఎక్కించుకోండి, ఇక్కడ 3 పాయింట్లు అన్నది గుండె ఎక్కించుకోండి అంతే. చాలా సింపుల్ ఇది, జూనియర్స్ అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా సింపుల్ ట్రిక్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనకి ఈ చార్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకుని దీన్ని బట్టి షోల్డర్లు అయితే కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన జూనియర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.